हेलो व्यूवर्स नमस्कार मंडी वेलकम टू माय चैनल क्लासी अटे एला उन्नारंडी बागुन्नारा ई रोज मन क्लास लो अंडी डिजाइनर हैंड्स कट चेसी स्टिच चेस्तामंडी दानि कोसम नेनु ई क्लॉथ तीसुकुन्नानु अयिते अंडी मुंदुगा मन चैनल लो 70 प्लस वरकु वीडियोस उन्नायंडी मीरु वाच चेयंडी सब्सक्राइब चेसुकोंडी पूर्ति वीडियो చూడండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థాంక్స్ అండి ఇక ఈ కటింగ్ లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను 12.5 వరకు క్లాత్ తీసుకున్నానండి నాకు 11.5 పొడవు వస్తుంది అలాగే ఈ వెడల్పండి నేను ఆర్మ్ హోల్ వచ్చేసి 7 తీసుకున్నానండి ఇక్కడ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను 9.5 పెట్టాను సరిపోతుంది ఈ ఎడ్జెస్ కట్ చేసేద్దామండి అలాగే ఇక్కడ 8 ఇంచ్లు హ్యాండ్ లూజ్ పెట్టానండి ఇక్కడ 3.5 కిందకి దించుకున్నానండి దీనికి మార్క్ వేసేసాము ఇది కట్ చేసుకుందామండి దీనంత పీసే మనము లైనింగ్ కూడా తీసేసుకుందాము రెండు అటాచ్ చేసేద్దామండి हैंड्स की नेने विधंगा कैनवास तीसुकुन्नानु ई कैनवास अंडी नेनु पोडवु 3 इंचेस पेट्टुकुंटुन्नानु इक्कड वच्ची कर्वु कोसमु 1.5 इंच तीसुकुंटुन्नानंडी अंटे इक्कड नुंची 1.5 अंडी मन कर्वु कोसमु अलागे ई लास्ट 2 इंचेस पेट्टुन्नानंडी पोड़ वच्चेसी 8 इंचेस कावालंडी इकड़ 8 इंचेस उंदी कदंडी मनकु इदे पोड़वे इकड़ तीसुकोवाली मनमु 8 इंचेस पेट्टुकुन्नानु इंका इकड़ नुंची इकड़की की स्ट्रेट गीत वेसेस्तुन्नानंडी इकड़ नुंची इकड़की की कर्व तीस्तुन्नानु ఇక్కడ మనం 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ నుంచి కర్వ్ తీసేస్తున్నాను ఇలా కర్వ్ ఇక్కడ మూల ఇలా కలిసే తట్టు పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసినట్టు పెట్టుకోకండి కర్వ్ తీస్తున్నానండి ఈ రకంగా షేప్ వస్తుందండి इंते पीस पैची पीस तीसुकुंटामंडी मनमु दीनिकी इटु साइड ओक 3 पॉइंट्स इटु साइड ओक 3 पॉइंट्स पेट्टेसुकुंटुन्नामंडी मनमु रेंडु पीसुलु तीसुकुन्नामंडी फ्रिल्ल कोसमंडी नेनु 2 इंचेस मार्क चेसुकुंटुन्नानु ఇక్కడ ఫ్రిల్ కోసమండి ఇది పెద్ద ఫ్రిల్ అండి డబుల్ ఫ్రిల్ కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇది ఇలా పెట్టేసుకునేసి ఇది కొంచెం సన్న ఫ్రిల్ అండి హ్యాండ్ కాబట్టి పెద్దది పెట్టట్లేదు ఇలా పెట్టేసుకునేసి इट साइड कुट्टु वेसुकुंटू वच्चेद्दामंडी मनम ई पीसुलु कट चेसि पेट्टुकुन्नाम कदंडी क्यानवास ई क्लाथ नि इला पैन पेट्टेद्दामंडी पैन पेट्टेसि ओक कुट्टु स्ट्रेट गा वेसेसुकुंदामु कदलकुंडा मल्ला इप्पेसुकोवच्चंडि दीन्नि దీనికండి ఇలా మడిచి కుట్టేసుకోవాలండి ఒక సైడ్ రండి ఇలా కుట్టేసుకున్నాకండి
ఇలాగా ప్లీట్స్ పెడుతూ ఒకే లెవెల్లో కుట్టేసుకోవాలండి। ఈ విధంగా అండి అంతా కుట్టేసుకోవాలి। ఈ పీస్ రెడీ చేసుకున్నాం కదండి మనము। ఇక దీనికి ఇటు సైడ్ రివర్స్ పెట్టుకునేసి ఇలా అండి ఇలా పెట్టేసి మనకి ఇక్కడ షేప్ తీసుకున్నామండి। ఇక్కడ షేప్ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇలా అన్నమాట కుట్టు వేసేసి కట్స్ పెట్టేసి తిప్పేద్దామండి। ఇది సెంటర్ లో ఖచ్చితంగా కట్ పెట్టాలండి। ఇవన్నీ కూడా కట్స్ పెట్టేసేయాలి। ఇలా గీకేసేయాలండి। గీకేసి నీట్ గా సర్దుకునేసి ఇక్కడ పైన స్టిచ్ వేసేద్దాం। అలాగే ఇక్కడ కూడా జాయిన్ చేసేద్దామండి। ఇలా పెట్టేసుకునేసి ఈ ఇక్కడండి ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి। ఇలా నేను ఒక 1 ఇంకాల్ ఇంచి క్లాత్ తీసుకున్నానండి। ఇక్కడ ఈ విధంగా మడిచి పెట్టేసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ అండి। హాఫ్ ఇంచ్ తర్వాత కుట్లు వేసేస్తాను। అప్పుడు తిప్పేసుకుంటే మనకి ఇలా టేప్ లాగా వచ్చేస్తుందండి। దీన్ని ఇలా తిప్పేసుకోవాలి। ఇలా తిప్పేసుకుంటే మనకి ఒకవేళ లేసులు లేవనుకోండి దొరకలేదు మనకి ఇలాంటప్పుడు ఇట్లాంటి క్లాత్స్ పెట్టుకునేసి ఇలా కుట్టేసుకోవచ్చండి మనము। వీటిని ఇంకా ఇలా పెట్టుకునేసి కుట్టుకుంటూ వచ్చేద్దామండి। అలాగే ఇంకొక పీసు ఇక్కడ పెట్టేసి వేసేద్దామండి। మన హ్యాండ్స్ ఈ విధంగా తయారయ్యాయండి। ఇక్కడ డబుల్ ఫ్రిల్ వేసుకున్నాము। ఇక్కడ వచ్చి క్లాత్ తోనే మనం లేస్ లాగా కుట్టుకున్నాము। ఇక్కడైతే మరి లేస్ కూడా వేసుకోవచ్చండి మీరు। ఇక్కడ ఇక్కడ అంతా కూడాను నేను ఒక బటన్ స్టిచ్ చేసుకున్నాను। ఈ విధంగా మన హ్యాండ్స్ రెడీ అయ్యాయి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి। కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి। అలాగే మన వ్యూవర్స్కి కూడాను థ్యాంక్ యూ।